గారు రామాచార్య గారు చేసిన ప్రతిఘటనని సూపర్ డూపర్ హిస్ట్ భారతదేశంలోనే ఒక రికార్డ్ సృష్టించింది. ఏ భాషలో తీసినా, కొన్ని చోట్ల తెలుగు కూడా తమిళ్లోనూ మలయాళంలో కూడా డబ్ చేయకుండా కూడా సూపర్ హిట్ అయింది అది. అలాంటి టైటిల్ తీసుకుని అంత పవర్ఫుల్ సినిమా, ఆ కథ కాకపోయినా ఇంకో కథ, ఒక జరిగిన సంఘటన, యథార్థ సంఘటనల ఆధారంగా ఒరిస్సాలో జరిగిన ఒక రేప్ కేసులను తీసుకుని ఈ సినిమా చేయటం జరిగింది. సో కృష్ణ గారికి లెవెల్కి మేము ఎట్లాగ వెళ్ళలేము. ఆయన మహనీయుడు, ఆయన చేసినంత గొప్ప సినిమా చేయలేకపోవచ్చు, కానీ అంతగా అంత సినిమా, ఆ సినిమా రేంజ్కి రావటానికి ప్రయత్నం మాత్రం మేము చేసాం. దానికి నేను అడగగానే ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరా చేయటానికి, కీరవాణి గారు మ్యూజిక్ చేయటానికి, మా కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్ చేయటానికి, ఇట్లా ఎవరిని అడిగినా కానీ, చార్మీని అడగగానే చార్మీ, ఎవరిని అడిగినా కాదనకుండా చేశారు. బ్రహ్మానందం గారు, పోసాని గారు, రఘుబాబు గారు, వీళ్ళందరూ అడగగానే ఇది డిఫరెంట్ ఫిలిము, మేమంతా ఉండాలి అన్నట్టుగా చేసుకొచ్చారు. ఝాన్సీ గారు, ఇట్లా అందరూ ఒకళ్ళు ఇంటి సినిమాలు నటించిన ప్రతి ఒక్కళ్ళు పనిచేసిన టెక్నీషియన్స్. సో మా సాయశక్తిలో లక్ష్మీ భూపాల్ గారు డైలాగ్ రాశారు. ఆయన డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఆల్రెడీ మీరు ప్రోమోలో కొంతవరకు చూశారు. సో దానికోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సపోర్ట్ చాలా కావాలి. మీరు ఆల్రెడీ 34 ఏళ్ళు నిజంగా నేనున్నానంటే మీ వల్లే ఉన్నాను. నేను భరద్వాజ్ ఇండస్ట్రీలో ఎలా ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఒక భరద్వాజ్గా చెప్పుకుంటూ ఉన్నారంటే కేవలం మీడియా సహకారం, మీడియా సపోర్ట్తోనే నేను ఇంతకాలం ఉన్నాను. సో మిమ్మల్ని కొత్తగా నేను సపోర్ట్ అడగక్కర్లేదు. మీతో నేను, నాతో మీరు మమేకమైపోయి ఉన్నాం కాబట్టి ఇది మీదే సినిమా. అందుకే ఈ సినిమా డెడికేషన్ కూడా మీడియాకే చేస్తున్నాం. ఎందుకంటే మీడియా లేకుండా ఏది లేదు. మీడియా గవర్నమెంట్ను పడేసింది, గవర్నమెంట్ను లేపింది, గవర్నమెంట్ను తెచ్చింది, ఎంతో చేసింది. ఇప్పుడు ఈ స్కామ్లన్నీ బయట పెడుతుంది, రకరకాలుగా సినిమాలని హిట్ చేసింది, సినిమాలని ఫ్లాప్ చేసింది, ఎన్నైనా చేసింది, హీరోలను చేసింది, జీరోలను చేసింది, అన్నీ మీడియానే. సో ఈ మీడియా లేకుండా ఏమీ జరగదు. ఆ మీడియా మీద మేము సినిమా తీసాం, దానికి మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. నేను కూడా చాలాసార్లు క్యాండిల్స్ దానికి కానీ, లేకపోతే ఏదంటే మీటింగ్లో కనపడతాం, లేకపోతే టీవీలో కనపడతామో కాకుండా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏమి చేయగలరు, ఆ పర్టికులర్ సమస్యను పరిష్కారానికి ఏమి చేయగలరు, పరిష్కారానికి కాదు అట్లీస్ట్ వాళ్ళ చేయూతే ఎలా ఇవ్వగలరు. నాకు తెలిసిన సినిమా తప్ప నాకు వేరే ఏం తెలియదు. నేను రాజకీయాల్లోకి రాలేను, రోజు టూ మీదకి వెళ్ళి జనాన్ని పోగేసి హడావిడి చేయలేను. నాకు తెలిసిన సినిమా కాబట్టి నా వంతు సమాజానికి ఇవ్వగలిగిన ఒక సందేశం కానీ, లేకపోతే ఒక ప్రాసెస్ ఏం చేయగలము అనేది కానీ ఈ సినిమాలో చూపించడానికి నా ప్రయత్నం నేను చేశాను. అంతే తప్ప ఎందుకు ఈ సినిమా తీయాలి అంటే నాకు సమాజం పట్ల బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఉందనే ఈ సినిమా పనిచేశారు. ఈ సినిమా కేవలం వీళ్ళందరూ బాధ్యత లేకుండా అయితే ఈ సినిమా జరిగేది కాదు, బాధ్యతతోనే చేశారు, ఇన్వాల్వ్ అయిపోయారు సినిమాగా. ఈ సినిమా చాలా కాలం తర్వాత నాకు తెలిసి ఈ సినిమాలో మనది అనుకుని చేశారు, బాయ్ దగ్గర నుంచి టాప్ టెక్నీషియన్స్ అందరూ. సో దానివల్ల ఈ సినిమా చూడాలి, అందరూ చూడాలి. నాకు ముఖ్యంగా డబ్బులు రావాలి కావాలి అనే దానికంటే కూడా ప్రతి వాళ్ళు చూడాలి, ఇటువంటి సినిమాలు రావాలి, తెలుగులో ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.